ओम नमो वेंकटेशाय श्रीवारी वार्षिक ब्रह्मोत्सवाल प्रत्यक्ष प्रसारालकु सुस्वागतम अंतरंगमुन नुंडे अरचेति दैवमु अनि अन्नमय्य तिरुमलेशुण्णि प्रस्तुति चेसारु मानवुलके कादु ब्रह्मादि देवतलु अनुनित्यं पूजिंचे परमात्मुडु वेंकटेश्वरुडु अंदुके भूलोक वैकुंठंलो जरिगे ब्रह्मोत्सवालकु देवतलकु सैतं आह्वानं पंपडं जरुगुतुंदि दीनिने ध्वजारोहणं अनि अंटारु तेल्लटि वस्त्रंपै श्रीहरि वाहनमैन गरुत्पंतुनि चित्रान्नि व्रास्तारु दीनिने गरुडपटं अंटारु ई गरुडपटान्नि स्वामिवारी आलयंलो गल ध्वजस्तंभंपै एगुरवेस्तारु ई ध्वजारोहणमे दिव्यजुलकु स्वागत पत्रं मनुजुलकु आनंद पर्वं तिरुमल श्रीवारी आलयं नुंडि प्रत्यक्ष प्रसारान्नि इप्पुडु मनं वीक्षिद्दां प्रसीद प्रसीद प्रियं वेंकटेश प्रयच्छ प्रयच्छ गोविंदा श्री वेंकटेश गोविंदा श्रीनिवास गोविंदा श्री वेंकटेश गोविंदा भक्तवत्सल गोविंदा भागवत प्रिय गोविंदा गोविंदा हरि गोविंदा गोकुल नंदन गोविंदा ओम नमो वेंकटेशाय वेंकटाद्रि समस्थानम् ब्रह्मांडे नास्ति किंचन वेंकटेश समो देवो नभूतो नभविष्यति कलियुग प्रत्यक्ष देवमु आश्रित भक्तकल्पवृक्षमु भक्तुल कोंगु बंगारमैन तिरुमल श्री वेंकटेश्वर स्वामी वार्ल करुणा कटाक्ष वीक्षणालु भक्तुलकंदरिकी लभिंचालनि संप्रार्थनगा विस्तू ई रोजु तिरुमल दिव्यक्षेत्रंलो अत्यंत वैभवंगा वैखानस आगमोक्त प्रकारंगा स्वामीवारी दिव्य देवालयंलो ध्वजारोहण कार्यक्रम निर्वहिस्तू उन्नारु अच्चिक स्वामुलु ई ध्वजारोहणंतोने तिरुमल ब्रह्मोत्सवालु आगमोक्तंगा प्रारंभमैनट्लुगा अंदरू संभाविस्तू उंटारु सकल लोकालकी आह्वानं पलकडं कोसं गरुत्मंतुडु ई बंगारु ध्वजस्तंभं मीद పటరూపంలో వేంచేసి సకల దేవతలకు సకల లోకాలకు ఆహ్వానం పలకటమే ఈ ధ్వజారోహణంలోని ముఖ్య ఉద్దేశ్యం మూడు మేఖలాలతో మూడు శిఖరాలతో చిరు గంటలతో బంగారు వర్ణ శోభతో కమనీయంగా కనిపించే ఈ ధ్వజస్తంభాన్ని జీవస్తంభము అనేటువంటి పేరుతో పిలుస్తారు పచ్చని పటముపై అత్యంత దివ్యమైనటువంటి స్వరూపంతో గరుత్మంతుడు వేంచేసి ఉన్నారు అటువంటి గరుత్మంతుడి యొక్క దివ్యమైనటువంటి ఈ పటాన్ని మరికొద్ది సేపట్లో ఈ బంగారు ధ్వజస్తంభం శిఖరంపైన అర్చక స్వాములు నిలుపుతారు దీనితో ధ్వజారోహణ కార్యక్రమం
సమస్తమైన భక్తులకందరికీ ఆనందకరమైన పుణ్యప్రదాయకమైన కార్యక్రమంగా విస్తరిల్లి భక్తులందరూ తండోపతండాలుగా స్వామివారి దివ్య దేవాలయానికి విచ్చేసి స్వామివార్ల యొక్క వాహన సేవలను వీక్షించేటువంటి ఆగమోక్తకమైనటువంటి ప్రకటనగా పండితులందరూ దీన్ని భావిస్తూ ఉంటారు. స్వామివారి యొక్క దేవాలయం రమణీయంగా వివిధమైనటువంటి పుష్పమాలికలతో శోభాయమానంగా అలంకరింపబడింది. చక్కని అరటి స్తంభాలతో రంగవల్లులతో పుష్పాలంకరణ శోభతో విద్యుద్దీప కాంతులతో ధగధగాయమానంగా ఆలయం ప్రకాశిస్తూ ఉంటే ఆకాశంలో బంగారు వర్ణంతో మినమిలలాడుతూ భక్తుల యొక్క పాపాలను పోగొట్టే విధంగా స్వర్ణ ప్రభలతో వెలుగొందుతూ స్వామివారి యొక్క ఆలయంలో ధ్వజస్తంభం అలరారుతూ ఉన్నది. సమస్తమైన మానవులందరికీ పుణ్యాన్ని ప్రసాదించే విధంగా బ్రహ్మోత్సవాలకి రమ్మని ఆహ్వానం పలుకుతూ ఇటువంటి ఈ జీవ ధ్వజస్తంభాన్ని ఎవరైతే వీక్షిస్తారో అటువంటి భక్తుల యొక్క పాపాలన్నీ సమూలంగా నాశనమవుతాయి. నమః పన్న గణద్ధాయ వైకుంఠ వశవర్తిని శృతి సింధు సుధోత్పాద మందరాయ గరుత్మతే అంటూ భక్తులందరూ ఆ గరుత్మంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. వినతాదేవి పుత్రుడుగా పుట్టిన వెంటనే అమితమైన పరాక్రమంతో ఆకాశంలోకి ఎగిరినటువంటి మహాబల సంపన్నుడు గరుత్మంతుడు ఆతత పక్షమారుత రయప్రవికంపిత ఘూర్ణితాచలవ్రాత మహార్ణవుండు బలవన్ నిజదేహ సముజ్వల ప్రభాదూత పతంగతేజుడు ఉదితుండై తార్క్షుడు తల్లికిన్ మనప్రీతి యునర్చుసున్ నెగశ భీమజవంబున అభ్రవీధికిన్ అంటాడు నన్నయ్య ఆంధ్ర మహాభారతంలో. తల్లి యొక్క దాస్య విముక్తి కోసం అమృతాన్ని తీసుకువచ్చి నాగులకిచ్చి తన తల్లి యొక్క దాసిత్వాన్ని రూపు మార్చి దాస్య విముక్తిని కలిగించిన మహనీయమైనటువంటి కుమారుడు ఈ వినతాపుత్రుడైనటువంటి గరుత్మంతుడు. అందుకే విష్ణుమూర్తి గరుత్మంతుణ్ణి వాహనంగా చేసుకున్నాడు. ఏమిటయ్యా గరుత్మంతుడిలో చూసిన గొప్ప కారణం అంటే అమృత పాత్ర చేతిలో ఉన్న అమృతాన్ని ఏమాత్రమూ తాగకుండా ఆ అమృతాన్ని యథావిధిగా నాగులకిచ్చాడే దానినే అలోభత్వము అంటారు. అంటే లోభత్వం లేకపోవటం. ఇటువంటి లోభత్వం లేనటువంటి గరుత్మంతుల యొక్క గుణాన్ని మెచ్చుకుని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఆ గరుత్మంతుడి దగ్గర ప్రత్యక్షమై అనగా వాహనంపై మహాధ్వజమై యుండుమనిన సహజంగా అందరూ విష్ణుమూర్తి కోసం తపస్సు చేసి పూజలు చేసి వ్రతాలు చేసి ఆయన అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. కానీ ఏ పూజలు వ్రతాలు చేయకుండానే సాక్షాత్తు విష్ణుమూర్తే దర్శనమిచ్చి వాహనంగా ఉండమని కోరటం జరిగింది. మృగ్వత్రి కశ్యప మరీచి ముని పుంగవ సేవితో నిఖిలాగమ మూల దైవతో శ్రీచరణ సరోజ సన్నుత విదూరకశ కుశేషయో శృతుస్మృతి పురాణోదిత వైభవాతిశయో స్వసంతతి సన్నుత వసుందర బృంద రకా బృంద విచక్షణ విమర్దన దండధరో శంఖ చక్రధరో నవరత్న హేమాభరణ సహస్ర కిరణ ప్రకాశో నారద పరాశర వ్యాస సుఖసౌనక భోదాయ నాది సంస్తుత సచ్చరిత్రో సకలాకరత్రో తపస్వి కులాధీశో నిరంతర జోగుష్యమాన ఋగ్యజు సామాధర్వణ విరాజమానో కుశధ్వజ శోభాయమానో శ్రీచరణ సమారాధన స్వరూప సమూర్తానంత సప్తతంతు విధాన కర్తారో సమస్త శాస్త్ర ప్రవర్తారో పరమ పురుష పద పంకజ పూజక ద్విజకుర పరిపాలకో పద్మాలయ బాలకో బోధాయనాదివిర్వందిత మహిమాదిక కల్పసూత్ర కర్తారో మన్వాది విశ్వేవిత మహిమాదిక నిజ సూత్ర ప్రవక్తారో నిజకృత దివ్య సూత్ర పురుషతాదిత స్కృష ప్రకాశం నిరాకృత అవైదిక మార్గం శరబిందు రిందు రమణీయ వదనం తత్వజ్ఞానార్జవదనం శ్రీపతి సమారాధన ధ్యానవాహన
సమూర్త ప్రతిష్టా సంప్రోక్షణ కర్మనిష్ట నిష్ట భూసుర ప్రవర సరారుహ దివాకరం దయాకరం వక్షస్థల విరాజమాన కనకమయ యజ్ఞాపవీతం దక్ష ప్రముఖ సమేత నవబ్రహ్మ సమేతం విష్ణు కళావదంశం కృష్ణముఖ వాహనం సత్వగుణ ప్రధానం సకల జగన్నిధానం కుందమందారహాసం కోమలాభ్యాసభాసం తిలకుసుమ సనాసం కలి కలుష వినాశం శ్రీశాస్త్ర తామరస షట్పదాయమాన పుష్పరస షట్పదాయమానసం శ్రీ వైఘానసం సాంప్రదం అభివాదయ నభివాదయామి సుమ్నాయ సుమ్నిని సుమ్నే మా దత్తేంద్రాగ్నియో భాగదేయేత్తమిత్రారుణయో భాగదేయేత్తమిశ్వేదాం దేవానాం భాగదేయేత్తయజ్ఞేజాగృదా వక్త్ర ప్రదన్న నేత్రంబుజకాంతి రమ్య అనన్య సాధారణ విక్రమాఖగేశ్వరోణ శుభమాతనోదు సువర్ణ వర్ణో భుజగోదేనాగాంతగో విష్ణురథ సువర్ణ ప్రక్లాదవద్ భాగవతాగ్రగణ్య ఖగేశ్వరోణ శుభమాతనోదు ేంద్రాభరణాంజనాంగో మనోజ్ఞతో వర్ణ కిరీటధారే మహానుభావో భగవత్ ప్రదన్న ఖగేశ్వరో శుభమాతనోదు సురేంద్ర నారాయణ రుద్రమూర్తి లక్ష్మీ కటాక్షాంజన పుణ్యమూర్తి హరి ప్రియో వైష్ణవ ధర్మ వేదేకగేశ్వరోణ శుభమాదనోదు స్వస్తి సమస్త దేవగణ కిరీట ప్రభా పటల పాటల విరాజిత నిజ పాద యుగలస్య శ్రీవత్స కౌస్తుభ కేయూర హార నూపుర పీతాంబరధరస్య రత్నస్తకర మకర కుండల మండిత గండయుగలస్య శంఖ చక్ర గదా గర్గ సాంగాది దివ్యాయుధ విరాజితస్య అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య నవాన్నిక మహోత్సవాదో సలక్షణ ఛత్రచామర మస్తమంగళ పంచాయుధ పరివేష్టితో ఇంద్రాగ్నిమనిరుతి వరుణవాయు కుబేర ఈశాన సేవితం సిద్ధ విద్యాధర గరుడ గంధర్వ కిన్నర కిం పురుష యక్షరాక్షసోరగ భూత ప్రేత పిశాచ అప్సరోగణ మరుద్గణ మాతృగణ కుమారగణ కూష్మాండగణ నక్షత్రగణ హోరాగణ అష్టాదశదన పరివేష్టితం గరుడం బీజౌ హిరణ్యరత్న బీజౌ షధుపరి త్రిమేకలోద్భాషిత చతురస్రభద్ర అష్టదల కర్ణికా మధ్య సలక్షణ దర్భమాలంకృత సౌలగ్న ఫలకత్రయ చతుష్టయ పరివేష్టిత ధ్వజారోహణం కరోమి అస్మిన్ ధ్వజారోహణ కాలే ఆదిత్యాది నవానాం గ్రహాణాం లగ్న హోరాత్రేత్కాన నవాంశ ద్వాదశాంశ శ్రీవారి బ్రహ్మోత్సవాలలో అత్యంత వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహిస్తూ ఉన్నారు. గరుత్మంతుడు అనంటేనే మనకందరికీ సర్వశుభాలు కలిగించేటువంటి స్వామివారి యొక్క పరివార దేవతలలో అగ్రగణ్యుడుగా ప్రసిద్ధి పొందాడు.
గరుడ వేదమూర్తస్తు తప్తహాటక సన్నిభ అన్నారు. అటువంటి గరుత్మంతుడికి అర్చక స్వాములు చక్కగా గజ్యాన్ని వినిపించి సమస్తమైనటువంటి అన్ని శాంతులు కలిగే విధంగా దుష్ట సంబంధమైన అంశాలన్నీ తొలగిపోయే విధంగా గరుత్మంతుడు చక్కగా ఈ ధ్వజస్తంభం మీద వేంచేసి ఉండి దేవతలందర్నీ ఆహ్వానించి ఈ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగే విధంగా ఆ గరుత్మంతుణ్ణి ప్రార్థించడం జరిగింది. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య నవాన్నిక దివ్య మహోత్సవ సంఘోషణార్థం అనేటువంటి వాక్యం మనం గమనించాలి. మూడు లోకాలు కాకుండా ఏడేడు 14 లోకాల్లో ఉండే దేవతలందరూ కదిలి రావాలి ఈ యొక్క బ్రహ్మోత్సవాలకి. అదిగో గరుత్మంతుడు ధ్వజస్తంభం పైకి చేరుకుంటూ ఉన్నారు. అందరూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అంటూ అటు వెంకటేశ్వర స్వామి వారిని కీర్తిస్తూ ఇటు గరుత్మంతుణ్ణి ప్రార్థిస్తూ ఈ గరుడ ధ్వజారోహణ కార్యక్రమాన్ని తిలకించి ధన్యులవుతూ ఉన్నారు. విజయధ్వజము అల్లది కో విజయధ్వజము జగమెల్ల చేకునియనీరుతడు అల్లది కో విజయధ్వజము జగమెల్ల చేకునియనీరుతడు అల్లది కో విజయధ్వజము 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 చోట్లు తొక్కెటి తురగపు రెక్కల మీదకి రేవంతుడు తొక్కని చోట్లు తొక్కెటి తురగపు రెక్కల మీదకి రేవంతుడు సత్కుగన సుడల సంహరించి ఇదే దిక్కులు గెలిచెను దేవదేవుడు సత్కుగన సుడల సంహరించి ఇదే దిక్కులు గెలిచెను దేవదేవుడు అల్లది కో విజయధ్వజము జగమెల్ల చేకునియనీతడు అల్లది కో విజయధ్వజము అత్యద్భుతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు శుభంగా మంగళప్రదంగా జరగటానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు మనోహరమైన రమణీయమైనటువంటి స్వామివారి దివ్యాలయంలో గరుడ ధ్వజారోహణ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడం జరిగింది. అర్చక స్వాములు ఎంతో భక్తి శ్రద్ధలతో గరుత్మంతుడి యొక్క పటాన్ని ధ్వజస్తంభగ్ర మీద నిలిపి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం ఈ 9 రోజుల పాటు విశేషంగా భక్తులకి కలగటానికి ఆగమోక్తకమైనటువంటి కైంకర్యాన్ని సమర్పించడం జరిగింది. మంగళ వాయుద్య ఘోషతో వేద మంత్రాలతో సమస్తమైనటువంటి దేవతలందరినీ ఆహ్వానపూర్వకంగా పిలిచేటువంటి ధ్వజారోహణ కార్యక్రమం మనకందరికీ కనులు విందు కలిగిస్తూ ఉంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా అత్యద్భుతమైనటువంటి ఈ అపురూపమైనటువంటి దృశ్యాన్ని వీక్షించినటువంటి భక్తులకందరికీ సర్ప దోషాలు తొలగిపోతాయి
అని శాస్త్రం చెప్తుంది. అదే విధంగా సత్సంతానం కూడా కలుగుతుంది. పుట్టినటువంటి పిల్లలకి చక్కని విద్య కూడా లభిస్తుంది. గరుత్మంతుడు ద్వారా విద్య కూడా పొందవచ్చు అని మనకి పురాణాలు ఆగమాల ద్వారా తెలుస్తుంది. అటువంటి గరుత్మంతుడు భగవద్ధ్వజంగా విజయధ్వజంగా కీర్తింపబడుతూ ఈనాడు శ్రీవారి బ్రహ్మోత్సవాలలో సకల జనులకు దేవతలకు ఆహ్వానం పలికే విధంగా ధ్వజస్తంభాగ్రం పైన వేంచేసి ఉన్నారు. ఈ ధ్వజారోహణ కార్యక్రమం అత్యంత అపురూపం, అద్వితీయం. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఇది శ్రీకారంగా మనమందరం సంభావించాలి. ధ్వజారోహణ కార్యక్రమానంతరం అర్చక స్వాములు చక్కగా గరుత్మంతుడికి పచ్చ కర్పూర హారతిని సమర్పిస్తూ ఉన్నారు. ఇటువంటి గరుత్మంతుడు స్వామివారిని ఏ విధంగా సేవించుకుంటాడు అనంటే, వైజయంతి విలాసంలో ఒక చక్కని మాట ఉన్నది, దాసుండై సఖుడై తురంగమై చిత్రఛత్రమై మేలుకట్టై సింహాసనమై సుమవ్యజనమై అంకోత్తమంబై రమోల్లాసించేరు భజించు వేదమయి కళ్యాణప్రదం కీర్తి ముద్రా సీమంతవతి మనోహరు గరుత్మంతం ప్రశంసించదన్ అన్నారు. ఈ గరుత్మంతుడు వెంకటేశ్వర స్వామి వారికి దాసుడుగా సఖుడుగా చత్రంగా ఉంటాడట. ఈ రకంగా ఉండేటువంటి గరుత్మంతుడికి నివేదన పెట్టినటువంటి ప్రసాదం ఏదైతే ఉందో అది అమృతంతో సమానమన్నారు. ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తే మనలో ఉండేటువంటి అనారోగ్యం తొలగిపోతుంది, ఆరోగ్యం లభిస్తుంది, చక్కనైనటువంటి చదువు లభిస్తుంది అనేటువంటి కారణం చేత ఇటువంటి గరుత్మంతుడి యొక్క ప్రసాదం ఈరోజు విశేషంగా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందే విధంగా మన వాళ్ళందరూ సంభావిస్తూ ఉంటారు. ఇటువంటి దివ్యమైనటువంటి ధ్వజస్తంభం చక్కగా పవిత్రమైనటువంటి దర్భలతో, దర్భమాలలతో, మామిడి తోరణాలతో, పసుపుతాడుతో సమస్తమైన భక్తుల యొక్క పాపాలన్నింటినీ పటాపంచులు చేసే విధంగా చక్కగా అద్భుతంగా ఆగమోక్త ప్రకారంగా ఏర్పాటు చేయబడింది. అదిగో ఆ గరుడ ప్రసాదం ఒక్కసారి వీక్షించండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఈ గరుడ ప్రసాదాన్ని వీక్షించినా చాలు, మనకందరికీ ఈ ధ్వజారోహణ వీక్షణ ఫలం ప్రత్యక్షంగా మనకి లభిస్తుంది. అటువంటి ప్రసాదాన్ని వీక్షించడం వలన మన పిల్లలందరూ చల్లగా జీవనం చేస్తారు. మన కుటుంబాలన్నీ సుభిక్షంగా ధర్మవిహితంగా జీవనం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి గరుత్మంతుడి చేత దివ్యమైన ప్రసాదంగా వివిధ గ్రామాలలో ధ్వజారోహణ కార్యక్రమంలో భక్తులందరూ స్వీకరిస్తూ ఉంటారు. అందుకే దీనిని గరుడ పొంగలి అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇటువంటి దివ్యమైనటువంటి గరుడ పొంగలి భక్తులందరూ స్వీకరించటం, అర్చక స్వాములు వారికందరికీ ఇవ్వటం మనమందరం ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఉన్నాము. కాబట్టి ప్రసాదం వల్లనే సమస్తమైన శుభాలు కలుగుతాయి. అన్నమాచార్యుల వారు అంటారు, స్వామివారి యొక్క దివ్య దర్శన ఫలానికి మన జీవితం ఆనందంగా ఉండటానికి, మన యాత్ర సఫలీకృతం అవటానికి ఏమిటయ్యా అద్భుతమైన ఫలము అంటే ప్రసాదము అని చెప్పబడింది. కాబట్టి తిరుమల దివ్యక్షేత్రం ఈనాడు బ్రహ్మోత్సవాలలో చూడండి ఎంత అద్భుతంగా రమణీయంగా విద్యుద్దీప కాంతులతో పూల అలంకరణలతో శోభాయమానంగా చూచే వాళ్ళందరూ మనం కూడా ఒక్కసారి తిరుమలకి వెళ్దాం, ఈ బ్రహ్మోత్సవాలని ప్రత్యక్షంగా చూద్దాము అనే విధంగా ప్రేరణ కలిగించే విధంగా, కుతూహం కలిగించే విధంగా, ఉత్సాహాన్ని పెంచే విధంగా అద్భుతంగా రమణీయంగా ఆలయం తీర్చిదిద్దబడింది. ఇటువంటి దివ్యమైనటువంటి ఆలయంలోనే ఇప్పటిదాకా మనం ఈ గరుడ ధ్వజారోహణ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వీక్షించాము. కాబట్టి స్వామివారి యొక్క ఆలయ దర్శన ఫలమంతా ప్రసాదంలోనే ఉంటుంది అనే విషయాన్ని గమనించండి. భక్తులందరూ ప్రసాదాన్ని వృధా చేయవద్దు, దేవాలయాన్ని దర్శించండి, భక్తితో వెంకటేశ్వర యొక్క నామాన్ని స్మరించండి, దివ్యమైనటువంటి అలంకార శోభతో సాక్షాత్తు వైకుంఠంగా కనిపించే ఈ ధ్వజస్తంభం మీద చక్కగా గరుత్మంతుడు నమస్కార ముద్రతో వేంచేసి ఉన్నాడు. మనోహరమైనటువంటి పుష్పమాలికలు గరుత్మంతుడికి అలంకరించబడ్డాయి. వస్త్రాన్ని కూడా సమర్పించడం జరిగింది. ఈ యొక్క బంగారు ధ్వజస్తంభం మీద కృష్ణ పరమాత్మ యొక్క విగ్రహాలు కూడా నవనీతాన్ని పుచ్చుకుని నాట్యం చేసేటువంటి కృష్ణ పరమాత్మ యొక్క విగ్రహాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి.
ఇటువంటి దివ్య ధ్వజస్తంభ ధ్వజారోహణ కార్యక్రమం మనకందరికీ సర్వశుభాలు కలిగించుగాక. సర్వే జనా సుఖినో భవంతు. స్వామివారి యొక్క దివ్య వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు నుంచి ఈ ధ్వజారోహణ కార్యక్రమంతో ప్రారంభమైనట్లుగా, భక్తులందరూ ఇప్పటి వరకు జరిగిన ఆగమోక్తకమైనటువంటి కైంకర్యం ద్వారా తెలుసుకోవటం జరుగుతూ ఉంది. నిన్న స్వామివారి యొక్క ఆలయంలో అంకురార్పణ కార్యక్రమం, ఈనాడు ధ్వజారోహణ కార్యక్రమం, అనంతరం స్వామివారి యొక్క ఆస్థానము అనేటువంటి పేరుతో విశేషమైనటువంటి కైంకర్యం జరిగేటువంటి సన్నివేశాన్ని మనమందరం వీక్షిస్తూ ఉన్నాం. అండమండల కండ విభ్రమ వీస పక్షజ వైనజం, తాళకాహళ తాళభేదన భేరు కానుగ ఘోషణం, గండమండల కుండలీశ్వర వీష కుండల మండనం, అంగజోదర బంధ బంధుర కుందరోరగ భూషణం అంటూ ఇప్పటిదాకా ఈ ధ్వజస్తంభం మీద వేయించేసి ఉన్నటువంటి గరుత్మంతుణ్ణి మనం ప్రార్థన చేశాం. ఆయన గొప్పదనాన్ని తెలుసుకున్నాం. ఆయన అనుగ్రహం గనక ఉన్నట్లయితే
మనకందరికీ ఆరోగ్యము విద్య మంత్రసిద్ధి సర్పదోషాలు తొలగిపోవటము మొదలైనటువంటి విశేషమైన అంశాలన్నీ తెలుసుకున్నాం. ధ్వజస్తంభం ఉన్న ఈ మండపాన్ని ధ్వజ మండపము అనేటువంటి పేరుతో పిలవటం జరుగుతుంది. ఈనాడు ఈ ధ్వజ మండపం స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు విశేషమైనటువంటి ప్రాధాన్యంతో అలరారుతూ ఉంది. నాలుగు స్తంభాలతో కూడుకున్న ఈ ధ్వజస్తంభ మండపాన్ని అత్యంత మనోహరంగా సమస్తమైన భక్తులకందరికీ ఆనందాన్ని కలిగించే విధంగా రమణీయంగా పుష్పాలతో అలంకరించారు. వాటి కన్నడికి మిన్నగా తన యొక్క దివ్యమైనటువంటి ప్రభలతో వెలుగొందుతూ మలయప్ప స్వామివారు తన యొక్క దివ్య దర్శన భాగ్యాన్ని భక్తులకందరికీ అనుగ్రహిస్తున్నారు. రమణీయమైనటువంటి సుందర బంధురమైనటువంటి పుష్పమాలికలతో దివ్యమైనటువంటి ఆభరణాలతో కస్తూరి తిలకంతో కటిహస్తంతో వరదహస్తంతో వజ్ర చిహ్రితమైనటువంటి బంగారు పాదపద్మాలతో ఉభయ దేవేరులతో స్వామివారు బంగారు తిరుచి మీద ఉభయ దేవేరులతో వేంచేసి ఆస్థానాన్ని అర్చక స్వాముల చేత స్వీకరిస్తూ ఉన్నటువంటి దృశ్యంతో పాటు అత్యంత రమణీయంగా మనోహరంగా ఉండేటువంటి దేవాలయ ప్రాంగణాన్ని వీక్షించండి. అందుకే తిరుమల దేవాలయానికి తిరుమల క్షేత్రానికి పుష్ప మండపము అనేటువంటి పేరు వచ్చింది. ఎన్ని రకాలుగా అలంకారాలు చేస్తారు, ఎన్ని వేల పువ్వులు ఉద్యానవనం నుంచి కదలు వచ్చి వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలలో అలంకారాలుగా తీర్చిదిద్దబడుతున్నాయి, ఈ పువ్వులు ఎంత అదృష్టం చేసుకున్నాయి అని భక్తులు భావిస్తూ ఉంటే అర్చక స్వాములు ఉభయ దేవేరులతో ఉన్న వెంకటేశ్వర స్వామివారికి ఆస్థానం జరిగేటువంటి శుభ సందర్భంగా ఆనంద కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. గరుత్మంతుడు ధ్వజస్తంభం దగ్గర నుంచి శిల్పరూపంలో నమస్కృతులు సమర్పిస్తూ ఉంటే మరొక పక్క దేవాలయం యొక్క అధికారులు అనధికారులు ప్రముఖులు అందరూ స్వామివారిని సేవిస్తూ ఉన్నారు. దేవాలయ కార్యనిర్వహణాధికారి అయినటువంటి సాంబశివరావు గారి దంపతులు ఇతరమైనటువంటి దేవాలయ పాలకవర్గ సభ్యులు అందరూ ఈ ఆస్థానంలో పాల్గొని ఓ స్వామి ఈ బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా జరిగేటట్లుగా మాకు ఆశీర్వాదాన్ని అందజెయ్యి, మాకు మీ దివ్యమైన ఆశీస్సులు అందజెయ్యి, నీ అనుగ్రహానికి మమ్మల్ని పాత్రులు చెయ్యి అని ప్రార్థిస్తూ ఉంటే గరుత్మంతుడు కూడా స్వామివారిని ప్రార్థిస్తూ ఉన్నారు. ఓ స్వామి, నీ అనుజ్ఞతో ఈ ధ్వజస్తంభం మీద నేను ఉన్నాను. ఈ యొక్క బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగాలి. సమస్తమైన దేవతలందరూ ఓ స్వామి నిన్ను దర్శించటానికి కదిలి వస్తారు ఓ వెంకటేశ్వర అంటూ గరుత్మంతుడు ప్రార్థన చేస్తూ ఉంటే పెదజీయర్ స్వామివారికి ఆలయ మర్యాద పూర్వకంగా పరివట్టము అనేటువంటి మర్యాద చేయటం ఇప్పటిదాకా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా సమస్తమైనటువంటి ఈ యజ్ఞ సంబంధమైన తుల్యమైన వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించేటువంటి కార్యనిర్వహణాధికారి అయినటువంటి సాంబశివరావు గారు కూడా పరివట్టము అనేటువంటి మర్యాద జరపటం అనేటువంటిది సంప్రదాయం. ఇటువంటి సంప్రదాయం పురస్కరించుకున్న తర్వాత సాష్టాంగ నమస్కారం చేసి స్వామివారి దగ్గర నేను సేవకుడిని, మీ ఆజ్ఞను పాలించేటువంటి అదృష్టాన్ని మాకు ప్రసాదించావా తండ్రి అంటూ ఆ స్వామివారి కృతజ్ఞతలు తెలుపుతూ సమస్తమైన భక్తులకందరికీ వెంకటేశ్వర స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం లభించాలని చెప్పి శ్రీకార్య నిర్వహణది గారు చక్కగా స్వామివారిని కోరుకోవటం, ధ్వజారోహణ సందర్భంగా కృష్ణ పరమాత్మకు చక్కగా రక్తచందనంతో అభిషేక కార్యక్రమాన్ని ఇంతకు పూర్వం అర్చక స్వాములు ఇక్కడ నిర్వర్తించటం, అటువంటి నిర్వర్తించబడినటువంటి దృశ్యాన్ని మనం ఈ బంగారు ధ్వజస్తంభం మీద వేంచేసి ఉన్న కృష్ణ పరమాత్మ ద్వారా మనం అందరం తెలుసుకుంటూ ఉన్నాం. అనేక రహస్యాలకు అనేక ఆగమ అంశాలకు తిరుమల ఒక దివ్యమైనటువంటి నిధి, భక్తులకందరికీ పెన్నిధి. ఇటువంటి దివ్యక్షేత్రమైనటువంటి తిరుమలలో ఏ చిన్న శిల్పాన్ని చూచినా, ఏ విగ్రహాన్ని దర్శించినా, దేనిని స్పృశించినా, దేనికి చక్కగా మర్యాదలు చేసినా, నమస్కృతులు చేసినా, ఉత్సవాలు చేసినా, అనంతమైనటువంటి కళ్యాణ పరంపర మనకందరికీ కలుగుతుంది. అందుకే కోటానుకోట్లుగా ప్రజలందరూ యుగ యుగాలుగా తరతరాలుగా స్వామివారి దగ్గరకు వచ్చి సేవించుకుంటూ ఉన్నారు. ఈ పువ్వులు పూర్వజన్మలో ఎంత అదృష్టం చేసుకున్నాయో,
స్వామివారి ఆలయంలో అలంకరణగా ఉపయోగపడి తమ యొక్క దివ్యమైన రూపంతో స్వామివారి యొక్క దివ్య రూపాన్ని వీక్షించి అటు స్వామివారి కృపకు ఇటు భక్తుల యొక్క ఆనందానికి కారణంగా నిలిచి ఉన్నాయి. బెంగళూరు నుంచి ఇతరమైన ప్రాంతాల నుంచి తిరుమల క్షేత్రంలో పూసిన ఆ ఉద్యానవనాల నుంచి ఈ పూలన్నీ కదిలి వచ్చాయి. కాబట్టి పూల ద్వారా మనమేం తెలుసుకోవాలి, మన మనస్సులు కూడా పువ్వుల వలె మెత్తగా ఉండాలి, మన మనస్సులు కూడా పూల వలె కమ్మని పరిమళాన్ని విదజల్లాలి. మన మనస్సులు ఎప్పుడైతే సుమనస్సులుగా మారతాయో అప్పుడే స్వామివారి పాదాల దగ్గర చేరేటువంటి అదృష్టం మనకు కలుగుతుంది. కాబట్టి ఇటువంటి పుష్పాలు కూడా మనకి సందేశాన్ని అందజేస్తూ ఉన్నాయి. కాబట్టి అటువంటి మన ప్రవృత్తి మనలో చక్కగా వికసించాలి అనంటే ఈ పువ్వుల యొక్క జన్మ కూడా మనకు కావాలి. స్వామివారి యొక్క దివ్య పాదార విందాలకు చేరుకునేటువంటి అదృష్టం ఎవరికి ఉంటుంది అంటే కేవలం పువ్వులకు మాత్రమే ఉంటుంది, తులసి దళాలకు మాత్రమే ఉంటుంది. అంతే తప్ప ఇతరమైనటువంటి వజ్ర వైఢూర్యాలు, రత్నాలు, పగడాలు, మాణిక్యాలు, ఇతరమైనటువంటి వస్తువులకేమీ ఉండదే. అవన్నీ శాశ్వతంగా చాలా కాలం ఉంటాయి, కానీ అశాశ్వతంగా కొంతకాలం మాత్రమే ఉండే పూలు మాత్రము స్వామివారి, ఆ వెంకటేశ్వర స్వామివారి పాదాల దగ్గరికి చేరుకుంటున్నాయి. వాటిది నిజమైన జీవితం, వాటి జన్మధన్యము. కాబట్టి మనం కూడా ఎంత సంపాదించాము, ఎంత అధికారంలో ఉన్నాము, ఎంత ఐశ్వర్యం ఉన్నది కాదు, ఎంత మనం స్వామివారికి సేవ చేశాము, ఎంత మనం పేదలకి సహాయపడ్డాము, నా వల్ల ఎవరికి ఉపయోగం కలిగింది అని ఒక్కసారి ఆలోచించుకుంటే, ఒక్కసారి మనస్సు పువ్వులాగా మారితే, అందులో మానవత్వం పరిమళిస్తే ప్రతి వ్యక్తి హృదయం తిరుమల క్షేత్రం, ప్రతి వ్యక్తి హృదయంలో వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉంటారు, ప్రతి వ్యక్తి జీవితం నిత్యం బ్రహ్మోత్సవం, ప్రతి వ్యక్తి హృదయంలో ఆ భక్తి ధ్వజస్తంభం నిలిచి అందులో గరుత్మంతుడు రెపరెపలాడుతూ ఎగురుతూ ఉంటాడు. అటువంటి దివ్యమైన సందేశం మనకు ఈ ధ్వజారోహణ సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారు మనకు ప్రసాదిస్తూ ఉన్నారు. దివ్యమైనటువంటి ఈ ఆస్థాన కార్యక్రమం స్వామివారి యొక్క ధ్వజస్తంభం పక్కనే ఉన్నటువంటి తిరుమల రాయల మండపము అనేటువంటి మండపంలో జరుగుతూ ఉంటుంది. లోపల ఉండేటువంటి వేదికను హంస మండపం నరసింహరాయలు ఏర్పాటు చేశారు. ఈ ధ్వజస్తంభ మండపం పక్కనే ఉండేటువంటి తిరుమలరాయ మండపంలో ఈ ఆస్థానం జరగటం అనేక మంది రాజులు, చక్రవర్తులు, మంత్రులు, దండనాథులు నిర్మించిన ఈ దేవాలయంలో ఈనాడు మనమంతా చక్కగా ఇటువంటి కైంకర్యాలను చూస్తున్నాం, స్వామివారిని దర్శించుకుంటున్నాం. మరి మనం స్వామివారికి ఏమిచ్చాము? మన భక్తి పుష్పాలు ఇచ్చామా? మన సేవను సమర్పించామా? మనం వాక్కైంకర్యాన్ని అర్పించామా అని ఒక్కసారి ఆలోచించుకుంటే మన జీవితం ఎటు వెళుతుంది, మన జీవితాన్ని ఎటు నడపాలి అనే ఆలోచన కలుగుతుంది. అప్పుడే తిరుమల క్షేత్రం కనిపిస్తుంది, మన అడుగులు తిరుమల వైపుకు కదులుతాయి, మన మదిలో ఎదలో వెంకటేశ్వరుడు నిలుస్తూ ఉంటాడు పచ్చని మామిడి తోరణంగా. నిత్య కళ్యాణము పచ్చ తోరణంగా విరాజిల్లే తిరుమల దివ్య క్షేత్రంలో ధ్వజస్తంభాన్ని దర్శించుకోవాలి. ఆగమ సంప్రదాయంలో ఒక రహస్యం ఉంది, సరాసరి గుడిలోకి వచ్చి దేవుణ్ణి చూడకూడదు, ముందర బలిపీఠాన్ని తాకి ధ్వజస్తంభాన్ని తాకి నమస్కరించి ఇతర దేవతలకి ప్రణతులు సమర్పించి జయ విజయుల యొక్క అనుమతి తీసుకుని అప్పుడు ఆలయం లోపలికి వెళ్ళి దేవుణ్ణి సందర్శించుకున్నట్లయితే అప్పుడు పరమాత్మ పరిపూర్ణంగా అనుగ్రహాన్ని మనకి కలగచేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం దేవాలయ కార్యనిర్వహణ అధికారి ఉత్సవాల్లో భాగంగా నవోన్మేషంగా 9 రోజుల పాటు స్వామివారి వాహన సేవలు జరగనున్నాయి. ఈ సందర్భంగానే టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు గారు ఉత్సవ విశేషాలను మనకు వివరిస్తారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణ కార్యక్రమంతో విజయవంతంగా ప్రారంభమయ్యాయి. దీని సిగ్నిఫికెన్స్ ఏమిటంటే గరుడులు అన్ని దేవతలకు కూడా బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పలుకుతారు. కాసేపట్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈరోజు 9 గంటల నుంచి 11 గంటల వరకు వాడా విధుల్లో
స్వామివారు గజశేష వాహనంపై భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి తిరుమల వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేసిన ఫల పుష్ప ప్రదర్శన ఫోటో ఎగ్జిబిషన్ మ్యూజియం దాంతో పాటు ధార్మిక సంస్కృతి కార్యక్రమాలు నాదనే రాజన కేంద్రం మీద ఆస్థాన మండపంలో ఆర్గనైజ్ చేసిన వాటిని కూడా వీక్షించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఓం నమో వెంకటేశాయ నారాయణాచ్యుత హరే నళినాయతాక్ష లీలా కటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. విష్ణవే నమః. శ్రీ శ్రీనివాసం మండల అధ్యక్షులు డాక్టర్ చెదలవాడ కృష్ణమూర్తి గారు వివరిస్తారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవం ప్రారంభమైంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి బ్రహ్మదేవుడు విచ్చేసి ముక్కోటి దేవతలతో ఈ కార్యక్రమం జరిపిస్తారన్నది పురాణాల్లో ఉన్నటువంటి నిజం. ముక్కోటి దేవతలు ఈరోజు తిరుమల గిరిలో విచ్చేయడమే కాకుండా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని జరిపించడమే కాకుండా కోట్లాది మంది భక్తులు విచ్చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి భక్తులు జయప్రదం చేస్తూ ఉన్నారు. మొట్టమొదటి రోజు భగవంతుడు ఆంజనేయ స్వామి ధ్వజారోహణ ఆయనకి జరిపించారు. ఆంజనేయ స్వామి కదా గరుత్మంతుడు. ఈరోజు గరుత్మంతుడు తిరుమల గిరుల్లో ధ్వజస్తంభంపై వారికి ధ్వజారోహణ జరిపించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్త కోటికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఈరోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు కూడా విచ్చేయడం జరిగింది. రాత్రికి ప్రభుత్వం తరఫున ప్రభుత్వ లాంఛనాలతో భగవంతునికి వస్త్రాలని ఈరోజు ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం అన్నది ఆనవాయితీ. తప్పకుండా భగవంతుడు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజల్ని ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని ఆయన తప్పకుండా కూడా నెరవేర్చాలని వెంకటేశ్వర స్వామి భక్తుడైనటువంటి మన ముఖ్యమంత్రి గారు ఆయన పాదాల చెంత జన్మించడం జరిగింది. వారి జన్మకి సార్థకత రావాలంటే పరిపాలనా దక్షతతో కూడినటువంటి ఎన్నో కార్యక్రమాలని ఈరోజు జరుగుతున్నాయి. అనుసంధానం చేస్తున్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా నదులను అనుసంధానం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు తల్లి గోదావరిని కృష్ణమ్మకి తల్లి కృష్ణమ్మని రాయలసీమకి రత్నాల సీమగా మార్చేటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నో ఏర్పాట్లు నూతన రాజధాని అమరావతి అమరావతి రూపశిల్పిగా చంద్రబాబు నాయుడు చరిత్రలో చేసినటువంటి కీర్తి వారికి వారి కుటుంబానికి చెందాలని నూతన రాజధానిలో నోటున్నా కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు జరిపించడమే కాకుండా పేదరికాన్ని పరిపూర్ణంగా పారదోలేదానికి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు అందరికీ కలిగించాలని ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఉంది మనకు అండగా ఉంది మనల్ని అన్ని విధాలు ఆదుకుంటుందన్నటువంటి ఆలోచన కలిగించేదానికి ఎన్నో ఏర్పాట్లు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను జరిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అధినేత చంద్రబాబు నాయుడికి భగవంతుడు సర్వదా తోడుగా ఉండాలని వారు చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల శాశ్వతమైన కీర్తి అభివృద్ధి రాష్ట్రానికి రావాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కలియుగ వైకుంఠనాథుడు వెంకటేశ్వర స్వామి ఈ కార్యక్రమాలంతా విజయవంతంగా జరిపించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ విచ్చేసినటువంటి భక్త కోటికి కానీ ప్రతి ఒక్కరిని కూడా విచ్చేయమంటున్నాను. విపరీతంగా ప్రతి ఒక్కరు విచ్చేసి విజయవంతం చేయాలా జయప్రదం చేయాలా ఈ బ్రహ్మోత్సవాలని. మీకోసం భక్తుల కోసం ఎన్నో సదుపాయాలను ఏర్పాటు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈనాడు జరుగుతున్నటువంటి కార్యక్రమం మహత్తర కార్యక్రమం విపరీతమైనటువంటి భక్త కోటితో తిరుమల గిరులు పులకించిపోయి గోవిందనామ స్మరణతో తొలతూగేటటువంటి రోజు ఇది.
తప్పకుండా భక్తులకి భక్తకోటికి సకల సదుపాయాలని అందించడానికి ప్రసాద వితరణ గాని భోజనం గాని ప్రయాణ సాధనాలను ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ప్రయాణ యాత్రికులంతా తిరుమల గిరులకు తీసుకొచ్చే విషయంలో గాని నాన్ స్టాప్ గా ఈ 9 రోజులు ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ పని చేస్తున్నారు శ్రీవారి సేవకులు గాని స్కౌట్స్ గాని గైడ్స్ గాని తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేస్తున్న ప్రతి ఉద్యోగి ఇది వారి సొంత కార్యక్రమంగా భావించి విజయవంతం చేయాలని 2 నెలల నుంచి ఎన్నో కార్యక్రమాలను చేస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్నటువంటి కార్యక్రమం భక్తుల కోసం విచ్చేసే భక్తులకు కనువిందు చేయాలని భగవంతుని భగవంతుని ఆశీర్వాదం ప్రతి భక్తుడికి అందించే విధంగా జరుగుతున్నటువంటి ఏర్పాట్లుగా భావించమని భక్తులందరినీ కూడా విచ్చేయమని భగవంతుని కృపకు పాత్రులుగామని భగవంతుణ్ణి భగవంతుడి తరఫున భగవంతుని ప్రార్థిస్తూ విచ్చేస్తున్న భక్తులకి సకల సౌకర్యాలు వారు జరి వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలకు మంచి వెలుగు ప్రసాదించాలని ఈ బ్రహ్మోత్సవాల్లో భగవంతుడు వివిధ వాహనాల్లో మా నాలుగు మాట వీధుల్లో వేరిస్తాడు వాహన సేవలు కానీ దర్శన భాగ్యం కానీ నాన్ స్టాప్గా వాహన సేవలు జరిగినా కూడా దర్శన భాగ్యం అందించే కార్యక్రమం చేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం తప్పకుండా భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా దర్శన భాగ్యాన్ని కలిగిస్తామని భగవంతుని ఆశీర్వాదం పొందేదానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని హృదయపూర్వకంగా భక్తుకోటికి నేను మనవి చేస్తున్నా. ఓం నమో శ్రీనివాసాయ. మణి నమ శ్రీ శ్రీనివాసం.